కన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయగలరా అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ వైసీపీ ప్రభుత్వంలో మహిళల రక్షణ భద్రతపై తీవ్రంగా మండిపడ్డారు దానికి ఉదాహరణ మొన్న డీజీపీ గారు గౌతమ్ హౌసింగ్ ఆయనే స్వయంగా చెప్పారు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగినాయి అంతే కాకుండా ఆయన వార్షిక గణాంక వత్సవాలు ఆయన కూడా చెప్పారు స్వయంగా ఈ రోజు రాష్ట్రంలో బాలికల శాతం ఆ రోజున 13% గత సంవత్సరం ఉంటే ఈ రోజున అది 26% పెరిగింది అంటే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగినాయా తరిగినాయా ఈ ప్రభుత్వం మేము అడుగుతున్నాం అంతేకాదు ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మద్యం ఏర్లైక పారి ఇవాళ మహిళల తాలిబట్లు కూడా తెగిపోతున్నాయి ఇవాళ మహిళలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇవాళ మహిళలకు అన్యాయం చేస్తుంది అంతేకాకుండా డ్వాక్రా సంఘాలకి వాళ్ళకి సంబంధించిన అభయహస్తం ఎల్ఐసి ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు ఎవరైనా డ్వాక్రా సంఘంలో మహిళ చనిపోతే కనుక వారికి అది ఆర్థిక సాయం అందించేవాళ్ళం కానీ ఇవాళ ఆ డబ్బును కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు అదేవిధంగా ఈరోజు డ్వాక్రా సంఘాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి రాష్ట్రంలో మరి పోలీసు వ్యవస్థ అంతా కూడా జగన్ గారికి సొత్తులుగా వ్యవహరించి కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ రోజున పోలీసు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున చూసుకుంటే వాలంటీర్లు ఎవరేమన్నారు ఇవాళ వాలంటీర్లకు వచ్చి వాళ్ళు ఏమైనా మంచి చేశారా వాలంటీర్లు వచ్చి ఉన్నాయి పీకేశారు ఇవాళ రేషన్ కార్డులు పీకేశారు పెన్షన్లు పీకేశారు ఇవాళ అన్నా క్యాంటీన్ లేక ఎంతోమంది అన్నానికి ఇవాళ అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు అన్న క్యాంటీన్ లేక కనీసం తినడానికి తినలేని వాళ్ళు అన్న క్యాంటీన్ 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవారు ఇవాళ అది కూడా లేకుండా చేశారు స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారనుకుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని చేశారు అంతేకాకుండా ఇవాళ చూసుకున్నట్టయితే ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది రాబోయే రోజుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలే సరైన గుణపాఠం చెప్తారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నోట్లు వేశారు కానీ ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దుష్ట పరిపాలన జరుగుతుంది ఈ దుష్ట పరిపాలనకి నాడీమణులు అందరూ కూడా ఇవాళ నరం బిగించి మేము నారీ సంకల్ప యాత్రలో ఇవాళ మాకు భారీ ఎత్తున మహిళలు ఎందుకంటే
బాధ్యత కూడా మహిళకు ఉంది. ఆ మహిళ ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడి కుటుంబాన్ని పోషించాలని అనేక ఇబ్బందులు ఇవాళ బయటకున్నాం. అలాగే ఇవాళ कुट बाध्य महिला आर्थिक इबंध पड़े कुटा